హై వ్యూవర్స్, ఈరోజు మన ప్రాణాలని కాపాడుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతూ ఉన్నా. మన ప్రాణాలని కాపాడటం ఒక పెద్ద పదం వాడాను అంటే ఖచ్చితంగా కంటెంట్ కూడా అలాగే ఉండాలి కదా. ఎస్, రెగ్యులర్గా మనం చేసే అతిపెద్ద పొరపాటు ఇది. అందుకే ముఖ్యమైన విషయం అన్నా. మనం బయట బజ్జీలో పునుగులో ఇలా వేడి వేడి తినటం కోసం ఒక బండి దగ్గరికి వెళ్తాం. ఆ బండి అతను ఒక పేపర్, ఆ పేపర్లో ఒక చిన్న పాలిథిన్ కవర్ లాంటిది వేసేసి దాని మీద ఇస్తాడు. తింటాం. అయిపోయిన తర్వాత ఆ పేపర్కి మొత్తం చేతులు పులిమేస్తాం. అప్పుడు ఒకసారి మీ చేతులు చూసుకోండి, బ్లాక్గా అయిపోతుంది. ఆ ఏముందలే అని చెప్పేసి మూడు తుడుచుకుంటాం. తుడుచుకేసుకొని మళ్ళీ అక్కడ ఇంకో పేపర్ ఉండేది, ఆ పేపర్ కోసం మళ్ళీ ఇక్కడ తింటాం. ఆ బ్లాక్ మళ్ళీ ఇక్కడ అంటిద్ది. ఆ తర్వాత చేతులు కంటింది, ఏదో ఒకటి మళ్ళీ బాడీలోకి వెళ్ళిద్ది. అదే ఏమాత్రం క్వాంటిటీ ఎక్కువైన మన ప్రాణాలను తీసేసిద్ది. గ్రాఫైట్ పేపర్లు, న్యూస్ పేపర్లకు సంబంధించి అక్షరాలు ప్రింటింగ్ కోసం వచ్చేసి వాడేదానిలో గ్రాఫైట్ ఉంటుంది. ఈ గ్రాఫైట్ వచ్చేసి ఎంత ప్రమాదకరమైందంటే మన బాడీలోకి ఏ కెమికల్స్ అయినా సరే వెళ్ళినా సరే మితంగా ఉండాలి. వన్స్ మోతాదు మించిందంటే కష్టం. మిగతా వాటిని ఏదో ఒకదానికి బయటకు పంపేసింది మన బాడీ, బట్ గ్రాఫైట్ని పంపలేదు. సో ఇక మీదటైనా సరే బయట ఏవైనా సరే మీరు తినేటప్పుడు న్యూస్ పేపర్లు కనుక వాళ్ళు ఇస్తే ఫస్ట్ వద్దని చెప్పండి. ఒకవేళ ఆ న్యూస్ పేపర్లో ఆల్రెడీ ఇంకో కవర్ వేసే ఉన్నాము పాలిథిన్ని, సో అదేం అంటుకోదండి అంటే చెక్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ పేపర్ ఇంటి పెట్టలు నలపటాలు, చేతికి తొడవటాలు ఎలా అయితే చేయకండి. నేను బాగా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ సమ్టైమ్స్ నేను కూడా అలా చేస్తున్నాను. ఇక మీదట ఆ వేలో ఉండను. ఏ వేలో ఈ న్యూస్ పేపర్ల తాలూకు చేతులు తుడుచుకోవటాలు, నూనె పదార్థాలు, వేడి పదార్థాలు దాని మీద పడగానే అలానే తినటాలు దయచేసి చేయకండి. గ్రాఫైట్ చాలా చాలా ప్రమాదకరం. లివరు, కిడ్నీ భయంకరంగా డ్యామేజ్ చేసేది, ఇంటర్నల్గా వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేది. ఎందుకంటే మన బాడీ అన్నింటినీ డైజెస్ట్ చేసుకొని ఎలాగలా బయటకైతే పంపితే, బట్ గ్రాఫైట్ విషయంలో మాత్రం అలా జరగదు అన్నమాట. కాబట్టి చాలా చాలా ప్రమాదకరం.